केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालं कृता मूर्धजाः वाण्ये का समलं करोति पुरुषम् या संस्कृताधार्यते क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणम् क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणम् వాగ్భూషణం భూషణం అనేటటువంటి సుభాషితాన్ని మనకి అందించిన వారు భర్తృహరి మహాకవి భుజకీర్తులు కానీ చంద్రుని వలె ప్రకాశించే ముత్యాల హారాలు కానీ స్నానాలు చందనాదులు అలంకరించబడిన శిరోజములు మానవుడికి అలంకారాలు కావు సంస్కరించబడిన మాటయే మానవుడికి అలంకారము అన్ని అలంకారాలు నశించేవే ఏది శాశ్వతం కాదు కానీ సంస్కృత వాణి ఒకటే అందరికీ అన్నీ వేళ్ల అలంకారము వాగ్భూషణమే భూషణం ఓం శ్రీ గురుభ్యో నమ దేభక్తి ప్రసార మాధ్యమద్వారా దాషాధ్యయన కార్యక్రమాయ సర్వే సందర్శకమహర్షిభ్య శుభస్వాగతం అద్య సంస్కృత భారతి తృతీయ

ఇవాళ సంస్కృత భారతీయ తృతీయ పుస్తకంలో ఉత్తర భాగంలో ఇరవై రెండవ గద్యాంశాన్ని అధ్యయనం చేద్దాం ముందుగా మృతియానికి నమస్కారం చేద్దాం పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం ఏకషష్ తమ పత్ర సంఖ్య द्वौ एमषित तमा गद्यमशा अराय एकटौ पुट 22व गद्यमष तस्य पुनरूपाध्यायः कालांतरेण गृहमाजगामा तस्मात् प्रवासात् तस्य पुनरूपाध्याये कालांतरेण गृहमाजगाम तस्मात् प्रवासात् सतु उत्तंकस्य अशेषं सचरितम अपलभ्य वचै चैनं शत्रु उत्तंकस्य अशेषं सच्छरितम अपराभ्य प्रीतिमानभूत उवाच वाचै चैनं उत्सोत्तमकं किम् तु करवाणी करवाणि इति उत्सोत्तमकं किम् तु एप्रियं करवाणि इति धर्मतो हि शिशृषितोस्मि भवता धर्मतो हि शिशृषितोस्मि भवता

उपलब््य प्रीतिमान अभूत वाचा च एनम वत्स उत्तङ्क किं ते प्रियं करवाणि इति वत्स उत्तङ्क किं ते प्रियं करवाणि इति धर्मतः हि शिशुरुषितः अस्मि पवता धर्मतः हि शुश्रुषिता हाः अस्मि भवता तेन प्रीति परस्परेण परस्परेणा नव समुद्धा तेना प्रीति परस्परेण परस्परेणा नव समुद्धा तत् अनुजाने भवन्तम् तत् अनुजाने भवन्तम् सर्वान एवा कामान अवाप्स्यसि गम्यताम् इति सर्वान्

తమ్ ఆశ్రమాత్ గంతుం అనుమతిం అదాత్ అస్మిన్ గద్యాంశే భావ వేదుడు ప్రవాసం నుంచి వచ్చాడు తన శిష్యుడు ఉత్తంకుడు యొక్క ధర్మబద్ధమైన ప్రవర్తన గురించి తెలుసుకున్నాడు తను ఎలా చెప్పాడో అలాగే సేవ చేశాడు అని సంతోషించి నాయన నువ్వు ఇంకా వెళ్ళవచ్చు ఇక్కడి నుంచి అనుమతినిస్తున్నాను గురుకులవాసం పూర్తయింది అని అతనితో చెప్పాడు ఆశీర్వదించాడు అది ఈ గద్యాంశంలో విషయం అన్వయక్రమ తస్య తధ్యాయ పునః కాలాంతరేణ గృహం ఆజగామ తస్మాత్ ప్రవాసాత్ త ఉపాధ్యాయ కాలాంతరేణ తస్మాత్ ప్రవాసాత్ గృహం ఆజగామా ధాతురూపం చివరికి రావాలి గనక ఆజగామ చివరికి పెట్టాలి పునః పరిశీలయా తపాధ్యాయ పునః కాలాంతరేణ తస్మాత్ ప్రవాసాత్ గృహం ఆజగామా తపాధ్యాయ అతని యొక్క అంటే ఉత్తం ఉత్తంకుని యొక్క ఉపాధ్యాయ ఉపాధ్యాయుడు అంటే వేదుడు పునః తిరిగి కారాంతరేణ కొంతకాలం తర్వాత తస్మాత్ ప్రవాసాత్ ఆ ప్రవాసము నుండి గృహం ఆజగామ ఇంటిని చేరాడు ఇంటికి వచ్చాడు తస్య ఉపాధ్యాయ అతని యొక్క ఉపాధ్యాయుడు వేదుడు పునః తిరిగి కాలాంతరేణ కొంతకాలం తర్వాత తస్మాత్ ప్రవాసాత్ ఆ ప్రవాసము నుండి గృహం ఆజగామ గృహమును చేరాడు తూ సహా అశేషం సచ్చరితం ఉపలభ్య ప్రీతిమాన్ అభూత్ తు సహ ఉత్తంకస్య అశేషం సచ్చరితం ఉపలభ్య ప్రీతిమాన్ అభూత్ తు అంటే కానీ అయితే మరియు కూడా చెప్పచ్చు తుచహవై పాద అని సంస్కృత నియమం తుచహవై పాదపూరణ తుచహ వై పాదాన్ని పూరించడానికి ఉపయోగించేటటువంటి వాక్య పూర్ణానికి పాద ఉపయోగించేటటువంటి పదాలు అవి అవి వాటిని అవ్యయములు అంటారు పాద పూరణార్థక అవ్యయములు తుచహ వై అవి అది కూడాను పాదపూర్ణార్థ అవయవమే అవ్యయము తు కానీ లేదా అయితే అనంతరం అని చెప్పచ్చు అయితే సహా అతడు సహానామ వేద ఉత్తంకస్య అశేషం సచరితం ఉపలభ్య ఉత్తంకస్య ఉత్తంకుని యొక్క అశేషం సమస్తమైనటువంటి శేషం అంటే మిగిలిన ఉన్నది మిగిలి ఉన్నది కొంత భాగం అర్థం అశేషం అంటే ఏమాత్రం ఏం మిగలకుండా మొత్తం విషయం అంతా అర్థం అశేషం సచ్చరితం సత్ చరితం సచ్చరితం మంచి ప్రవర్తన ఉత్తంకుని యొక్క ప్రవర్తన అశేషం పూర్తిగా మంచి ప్రవర్తనను అవి పూర్తిగా ఉపలభ్య పొంది అంటే గ్రహించి ప్రీతిమాన్ అభూత్ ప్రీతిమాన్ అభూత్ ప్రీతిమాన్ సంతోషించినవాడు అభూత్ అయ్యాడు అంటే సంతోషించాడు అని అర్థం ప్రీతిమాన్ అభూత్ వాడు అయ్యాడు ఇంటికి రాగానే చెప్తారు కదా మిగిలినటువంటి శిష్యులు కానీ ఆయన ధర్మపత్ని కానీ చెప్తారు కదా ఉత్తంకుడు చాలా బాగా చేశాడు ఏమాత్రం ఇంట్లో లోటు రాకుండా ఎప్పటికప్పుడు ఏది కావాలో అది ఏది అడిగితే అది తెస్తూ ఉండేవాడు మిగతా వాళ్ళకు కూడా సహాయం అందించేవాడు చాలా ప్రవర్త అతను ప్రవర్తన చాలా మంచిది అని చెప్పారు ఆ విధంగా అతని యొక్క మంచి ప్రవర్తన గురించి పూర్తిగా విన్నాడు సంతోషంతో అన్నాడు ఏమంటున్నాడు ఏనం ఉవాచ చ ముందు పెట్టాలి చ యేనం ఓవాచ ఏనం ఓవాచ చ మరియు ఏనం ఇతన్ని గురించి ఉవాచ చెప్పాడు శిష్యుడితో చెప్పాడు ఏనం ఉవాచ వత్స ఉత్తంక కిం వత్స ఉత్తంక తే ప్రియం కిం కరవాణి వత్స ఉత్తంక తే ప్రియం కిం కరవాణి ఇది వత్స ఉత్తంక నాయనా ఉత్తంక తే నీకు ప్రియం ప్రియమైన దాన్ని కిమ్ కరవాణి ఏం చేయగలను ఏం చేయను నీకు ఇంకా ఇష్టమైన దేహమైన ఉంటే చెప్పు నీకేం కావాలో చెప్పు చేస్తాను అన్నాడు గురువు వేదుడు వత్స ఉత్తంక నాయనా ఉత్తంక తే నీకు ప్రియం ప్రియమైన విషయాన్ని కిమ్ కరవాణి ఏమి చేయగలను ఏం చేయమంటావు అడుగు నీకేం కావాలో చెప్తాను చేస్తాను ఇది అన్ అని చెప్పాడు పైగా ఇంకా ఏమన్నాడు ఆయన ధర్మత శుశ్రూషిత అస్మి భవత హి 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 అంటే కథ అని అర్థం ముందు హి అనే దానికి ముందు అర్థం చెప్పాలంటే వాక్యానికి ముందు చెప్పాలంటే ఎందుకనగా అని చెప్పొచ్చు చివరు చెప్తే కథ అని చెప్పాలి హి భవత ధర్మత శుశ్రూషిత అస్మి భవత హీ ముందు చెప్పేస్తే సరిపోతుంది హి భవత ధర్మత శుశ్రూషిత అస్మి హి ఎందుకంటే ఏది అడిగితే ఇస్తా అని ఎందుకు చెప్తున్నాను దర్శన హీ ఎందుకంటే భవత నీ చేత ధర్మత ధర్మబద్ధంగా శుశ్రూషిత అస్మి శుశ్రూష చేయబడాను చేయబడ్డాను అంటే నువ్వు నాకు శుశ్రూష చేసేవు నాయన శుశ్రూష అంటే ఇంతకుముందు అనుకున్నాం కదా శ్రోతం ఇచ్చా శుశ్రూష వినాలనే కోరిక అంటే గురువుగారు ఏది చెప్పినా కూడా అది శ్రద్ధగా విని ఆచరించాడు కనుక అది శుశ్రూష ఆ శుశ్రూషలో సేవాభాగం కూడా ఉంది సేవాభావం కూడా ఉన్నది కనుక అందుకోసం ఆయన ఏం చెప్పాడు ధర్మత భవతా నీ చేత ధర్మ ధర్మత ధర్మానుసారం శుశ్రూషిత అస్మి సేవ చేయబడ్డాను తేన పరస్పరేణ నౌ ప్రీతి సంవృద్ధ తేన పరస్పరేణ నౌ నవ్వు పరస్పరేణ ప్రీతి సమృద్ధ తేనా అందుచేత నవ్వు మన ఇద్దరికీ పరస్పరేణ పరస్పరం ఒకరి పట్ల ఒకరికి ప్రీతి సమృద్ధ సంతోషం కలిగింది నేనంటే నీ గౌరవం ఉన్నది కనుక నేను చెప్పినట్టుగా చేసావు అలాగే నీ పట్ల నాకు చాలా సంతోషం కలిగింది కదా నీ నాకు సంతో సంతోషం అభివృద్ధి అయింది నీ విషయంలో అది సమృద్ధ ప్రీతి సమృద్ధ ప్రీతి సమృద్ధ ప్రీతి అంటే సంతోషం సమృద్ధ పెరిగింది సంతోషం వృద్ధి పొందింది ఎవరికి నవ్వు మన ఇద్దరికీ ఏ విధంగా పరస్పరం ఒకరి పట్ల ఒకరికి తత్ అనుజానే భవంతం తత్ భవంతం అనుజానే ధాతురూపం ఎప్పుడు చివరికి రావాలి తత్ భవంతం అనుజానే తత్ కనుక భవంతం నిన్ను గురించి అనుజానే అనుమతినిస్తున్నాను అంటే నీకు అనుమతినిస్తున్నాను నువ్వు వెళ్ళవచ్చు గురుకులాశ్రమం నుంచి నువ్వు వెళ్ళవచ్చు నీ శుశ్రూష పూర్తయింది ఇంక నువ్వు వెళ్ళవచ్చు తత్ కనుక భవంతం నిన్ను అనుజానే అనుమతిస్తున్నాను ఇప్పుడు ఆయన దివ్యమైన ఆశీస్సునిస్తున్నారు సర్వాన్ కామాన్ ఏవ అవాప్శసి గమ్యతాం సర్వాన్ కామాన్ ఏవ అవాప్శసి గమ్యతాన్ గమ్యతాం సర్వాన్ కామాన్ ఏవ అన్ని కోరికలను కూడా అవాప్శసి పొందుతావు గమ్యతాం ఇంకా వెళ్ళు నువ్వు వెళువుగాక గురువులు తపశ్శక్తి సంపన్నులు కనుక వారు వారికి వాక్సిద్ధి ఉంటుంది వాక్సిద్ధి వారు అనుగ్రహంతో చెప్పిన మాట కానీ లేదా ఆగ్రహంతో ఒక ఎప్పుడైనా పొరపాటున ఆగ్రహంతో చెప్పే మాట కానీ అది వెంటనే ఫలిస్తుంది ఫలితాన్నిస్తుంది దాన్ని వాక్సిద్ధి అంటారు అది సత్ప్రవర్తన వల్ల సద్ధర్మ ఆచరణ వల్ల స్వధర్మాచరణ వల్ల కలిగేటటువంటి విశేషమైన ఒక వరం ఒక శక్తి దివ్యమైన శక్తి కారణం ఏమిటి అసలు తపస్సు అంటే ఏమిటి మనకు ద్వితీయ పుస్తకంలో చెప్పారు ఎక్స్ప్రెషన్లు తపస్ కిం లక్షణం ప్రోక్తం అని అడుగుతాడు ద్వితీయ పుస్తకంలో మనం చదువుకున్నాం కదా ఎక్స్ప్రెషన్లు అందులో యక్షుడు ధర్మరాజుని అడిగిన ప్రశ్నల్లో ఒక విశేషమైన ప్రశ్న ఉంది కిం లక్షణం ప్రోక్తం కోమద కోదమశ్చ ప్రకీర్తిత క్షమాచక పరా ప్రోక్త కాచహ్రీపరికీర్తిత కిం లక్షణం ప్రోక్తం కోదమశ్చ ప్రకీర్తిత క్షమాచక పరాప్రోక్త పరికీర్తిత ఇది యక్షుడు ధర్మలని అడిగిన ప్రశ్న ప్రశ్నలు కిం లక్షణం ప్రోక్తం తపస్సు లక్షణాలేమిటి తపస్సు నిర్వచనం ఏమిటి తపస్సు యొక్క లక్షణం ఏమిటి కో దమస్సు పరికీర్తిత దమము అంటే ఏమిటి ద క్షమాచక పరాప్రోక్త గొప్పదైన క్షమా అంటే ఏమిటి కాచ హ్రీ పరికీర్తిత హ్రీ హ్రి అంటే సిగ్గు హ్రీ అంటే ఏమిటి దానికి అద్భుతంగా చెప్పాడు ధర్మ సమాధానాలు తపస్వధర్మవర్తిత్వం మనసో దమనందమ క్షమా ద్వంద్వ సహిష్ణుత్వం శరీరకార్యనే వర్తనం తపస్వధర్మవర్తిత్వం తప స్వధర్మవర్తిత్వం తన ధర్మాన్ని తాను చక్కగా అనుసరించడమే ఆచరించడమే తపస్సు ఇప్పుడు అందుకోసం నేను గుర్తు చేశాను ఈ విషయం ఇక్కడ స్వధర్మాచరణ వల్ల వాళ్ళకు అదే తపస్సు కనుక వాళ్ళకు శక్తి వస్తుంది ధౌమ్యుడికి అందువల్లే వాక్సిద్ధి కలిగింది తప స్వధర్మవర్తిత్వం స్వధర్మవర్తిత్వం స్వధర్మ స్వధర్మమును ఆచరించడమే తప తపస్సు మనసో దమనం దమ మనస్సును అదుపులో పెట్టుకోవడమే దమము క్షమా ద్వంద్వ సహిష్ణుత్వం శీతోష్ణాలు సుఖదుఖాలు కష్టసుఖాలు వాటికి వాటిని సమానంగా సహించగలగడమే క్షమ సహనం హ్రీహి అకార్య వర్తనం అసభ్యమైనటువంటి దృశ్యంలో నుండి అసభ్యములైన అకార్యముల నుండి దూరంగా ఉండడమే వాటిని చేయకుండా దూరంగా ఉండడమే వాటికి దూరంగా ఉండడమే హ్రీహి సిగ్గు ఇప్పుడు ఇక్కడ ఆయన వాక్సిద్ధి గలవాడు కనుక ఏమన్నాడు మనోవాంఛా ఫలసిద్ధి రస్తు అని దేవించాడు మనోవాంఛా ఫలసిద్ధి రస్తు నీ మనసులో ఉన్న ధర్మబద్ధములని కోరికలు ఆయన అంటే ఈ ఒక్క దివ్య అది ఆశీస్సులో అతనికి కావాల్సినవన్నీ వస్తాయి విద్యలు వస్తాయి గురు కటాక్షంగా కలుగుతుంది గృహస్థాశ్రమం స్వీకరిస్తాడు తనకు తగిన ధర్మపత్ని లభిస్తుంది సత్సంతానం పొందుతాడు మంచి శిష్యులను పొందుతాడు ఇన్ని ఫలితాలన్నీ కూడా ఈ ఒక్క ఆశీర్వచనంలో ఉన్నాయి అంతేది ఏం చెప్పాడు సర్వాన్ కామాన్ ఏవ ఆవాప్సిసిసిసి అన్ని కోరికలను పొందుతూ నాయన గమ్యతాం ఇంకా వెళ్ళు ఇది ఏవం ఉక్త సహా ప్రత్యువాచ ఏం ఉక్త సహా ప్రత్యువాచ ఏం ఈ విధంగా ఉక్త చెప్పబడినటువంటి సహా అతడు ఇక్కడ అతడు ఎవరు ఉత్తంక ప్రత్యువాచ తిరిగి అన్నాడు సమాధానం తిరిగి చెప్పాడు ఏవం ఉక్త ఏవం ఈ విధంగా ఉక్త చెప్పబడినటువంటి సహా అతడు ఉత్తంకుడు అంటే గురువుగారి చేత చెప్పబడినటువంటి ఉత్తంకుడు అని అర్థం ప్రత్యువాచ చెప్పాడు తే ప్రియం కిం కరవాణి తే ప్రియం కిం కరవాణి ఇంతకుముందు వచ్చింది అలాంటి వాక్యమే గురువుగారు చెప్పారు అదే మాట ఇప్పుడు శిష్యుడు అంటున్నాడు తే ప్రియం కిమ్ కరవాణి నీకు ఇంకా నేను ఏం చేయగలను తే నీకు ప్రియం ప్రియమైన దాన్ని కిమ్ కరవాణి ఏం చేయగలను గురువుగారు ఇంకా మీరు ఆజ్ఞాపిస్తారా ఇంకా చేయమంటారా శిష్యుడు ధర్మం కదా పిల్లమనగానే అలాగే నేను విడిపోతున్నాను అని చెప్పకుండా గురువుగారు ఇంకా నేను మీకు మీ ఆజ్ఞను పాటిస్తాను ఇంకా ఏం చేయమంటారు అన్నాడు అదే గురువు శిష్యుడు యొక్క విశేషమైన ప్రవర్తన విద్యా దదాతి వినయం వినయా జాతి పాత్రతాం పాత్రత్వాధనమాప్నోతి ధనా ధర్మం సుఖం భర్తృహరి మహాకవి విద్యని గురించి చెప్పిన సుభాషణంలో చాలా ముంచు ముఖ్యమైనటువంటి సుభాషితం విద్యా దదాతి వినయం విద్య వినయాన్ని ఇస్తుంది వినయ జాతి పాత్రత వినయ వల్ల యోగ్యత పొందుతాడు అర్హత పొందుతాడు పాత్రత్వ ధనమాపనవుతాయి ఆ అర్హత పొందడం వల్ల ఆ యోగ్యత పొందడం వల్ల ధనాన్ని సంపాదిస్తాడు ధనాధర్మం తత్ ధనం వల్ల ధర్మాచరణ చేస్తాడు ధర్మాచరణ వల్ల సుఖం పొందుతాడు ఇది శిష్యుడు యొక్క కర్తవ్యం అదే చెప్పాడు వినయంతో గురువుగారు ఇంకా నన్ను ఏం చేయమంటారు ఇది ఏం ఆహు తర్వాత ఆయన చెప్తున్నారు అది గద్యాంశంలో వస్తుంది శ్లోకం తర్వాత గద్యభాగం ఇప్పుడు ఇందులో శబ్దరూపాలు తారాంతఃపు తస్య ఏకవచనా తయో పునః అవ్యయం उपादाय हा अकारांतपुम्निंग उपाद 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 हा प्रथमे कुछ न ता रामसुदोत उपादाय हा उपादाय यु उपादाय हा कारांतरेणा द्वितीय एक कुछ न ता कारांतरेणा अकारांतपुम्निंग हा रामसुदोत कारांतरेणा कारांतराभ्याम कारांतराई ही गुरहम गुरहसब द्वितीय एक रामशब ज्ञानशब्दों गृह गृह गृहाँ आजगाम धातुपे लिट प्रथम पुरुष एक आजगा आ जम्मु आ जगमु आजगाम आ जग्म्मु आज्मु तस्मा अकारात पुण्लग दकारापुनिंग तच्छबद्धा पंचम यह कौछ नांता ह। तस्मात ताभ्याम त्वेप्या। प्रवासात प्रवासस पंचम यह कौछ नांता ह। रामशब्दोत प्रवासात प्रवासाभ्याम प्रवासेप्या। साहा दकारांतपुम्निग्धा तच्छबद्धा प्रथमे कौछ नांता ह। साहा ताऊ ते तू आभ्याम। उत्तंकश्या उत्तंकशबद्धा

क्रिया लबंता असमक्रियापल्य लबंता असमक्रिया प्रीतिमा तकारा पुणुंग प्रीतिम्छब तकारापुंग प्रीतिम्छब प्रथम वचना प्रीतिमा प्रीतिम्त प्रीतिमता अन अभूत अभूत अभूताम अभूवं पर लिट अभूत अभूताम अभूवन भूते लिट प्रथम पुरुष एक वचन उवाच भूते लिट प्रथम पुरुषः पुरुष एक वचन उवाच ऊचत ऊचु च अव्यय एनम् एक शब्द दकारात पुंग द्वितीय गोचरा एक एनम एत एनौ एना वत्स अकार अकारात पुंग संबोधन प्रथम गोचरा हे वत्स हे वत्सौ हे वत्सा उत्तङ्क तदपि दयव अकारान्त पुंलिंगः प्रथमा एकवचनं अंतः संबोधन प्रथमा एकवचनं अंतः हे उत्तङ्क हे उत्तङ्कौ हे उत्तङ्काः किम् मकारान्त पुंलिंगः मकारान्त अपुंषगलिङ्गः द्वितीय एकवचनं अंतः किम् के कानि ते दकारान्तः इष्म शब्दः षष्ठी एकवचनं తవ తే యువయో వాం యుష్మాకం వహ ప్రియం అకారాంత అకారనపంశింగతీయకచనా జ్ఞానశబ్దవత్ ప్రియం ప్రియే ప్రియాణి అనంతరం కరవాణి ధాతుధ్యాశిషు ట్ కరవాణి करवा वम डुकृु कर्णेचो विद्याध्याय शिषु लोट् उत्तम पुष्ए एकवचना विद्याध्याय शिषु लोटु उत्तम पुष्ए एकवचना करवाम करवाणी करवा वा करवाम अनत अव्यय धर्मत अभियोग, ही अभियोग, सुस्रुष्टा हा आकारांतर पुनिंग हा सुस्रुष्टा शब्द हा प्रथम एक वचनांतर राम से दो हतु सुस्रुष्टा हा सुस्रुष्टाओ सुस्रुष्टा हा आसमी उत्तम पुरुष एक वचनांतर हा आसमी स्वा हा स्मा हा भावता भाव पुनिंग तृतीय को चुनाता है, भावता, भावत भ्याम, भावत भी ही, तृतीय को चुनाता, तेना ताभ्याम तय ही, प्रीति ही, इकारांतस्त्रीलिंगा, प्रथम एक को चुनाता है, प्रीति ही, प्रीति, प्रीतया हा, परस्परेणा, तृतीय आयाय को परस्परेण नपुंसकिंग अकारा परस्परण परस्पराभ्या परौ दकारा षष्ठी अस्मशबीचना मम मे आवयो नौ अस्माक मम मे आवयो नौ अस्मक नौ षष्ठी दिवचना अस्मशब्द संवृद्धा ఆకారాంతస్తిలింగం రమాశబ్దవత్ తత్ సంవృద్ధా సంవృద్ధే సంవృద్ధా దాంతపుంసలింగ తత్ తే తాని తాను వహే అనుజానీవహే మహే ఉత్తమ పుష్ వహే అనుజాన మహే ఆత్మనేపతి ఆత్మేపథి అనుజాన వహే अनुजानी महे आत्मनेपदी अनुजाने आत्मनेपदी उत्तम पुरुष एकवचनांत अनुजाने आत्मनेपदी उत्तम पुरुष एकवचनांत अनुजाने अनुजानी वहे अनुजानी महे अनुजाने अनुजानी वहे अनुजानी महे अनंतर भवंतम भवत् शब्द तकारांत पुंग द्विवचना द्वितीय एकवचनांत भवंतम भवंतो भवतः सर्वान् सर्वशब्दः सर्वनाम शब्दः द्वितीय बहुवचनांतः सर्वम् सर्वौ सर्वाः पुंलिंगः सर्वशब्दः अकारांतः पुंलिंगः द्वितीय बहुवचनांतः सर्वम् सर्वौ सर्वान् एवा अव्ययम् कामान् कामशब्दः अकारांतः पुंलिंगः द्वितीय बहुवचनांतः कामम् कामौ कामान् हवाप्ष्यसि भविष्यतु लुट मध्यम पुरुष एकोचरांता हा अवाप्स्यसी भविष्यतु मध्यम पुरुष एकोचरांता हा अवाप्स्यसी अवाप्स्या था तो अवाप्स्या था गम्येताम 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 गम्येन्ताम प्रथम बुर्शा भवच्छद्धा भवच्छद्धस्य कत्रु वच्छे प्रथम बुर्शे अतः गम्येताम प्रथम पुरुष एकवचना है आत्मनेपथें गम्यता गम्येता गम्यं अव्यय सह दकारात पुनिंग तब्द प्रथमवचना सह तौ तो ते अव्ययं उत्त अकारातुनिंग प्रथमवचनाशब उक्ता उक् उक्ता प्रत्युवाच भूते लिट् प्रथमपुरवना प्रत्युवाच प्रतुवाचत प्रत्युवाचु किकारात नपुंसकिंग कि शब्द द्वितीय के कि ते षष्ठी एकवचना तव ते युवो वाम युष्माक वह वा। प्रिय अकारापुंसकिंग द्वितीय एकवचना ज्ञान हो तो। प्रि प्रिये प्रियानी क्रियाणि करवाणी डुक्रुई धातुः परस्मैपदी ओतोमृषः एकवचनं अतः करवाणी करवाव करवाम डुक्रुई धातुः विद्यार्थस्य शिशुलोट् ओतोमृषः एकवचनं अतः करवाणी करवाव करवाम इति अव्ययम् एवं अव्ययम् आहहुः आहा आहतुः आहुः लिट भूते लिट आहा आहतुः आहुः प्रथम पुरुष बहुवचनांतः इदानीं गज्जाम्ष पठन तस्य पुनरुपाध्याय कालांतरेण गृहमाजगा मदस्मात् प्रवासात् सतु उत्तङ्कस्य शेषं सचितम अपलभ्य पृथ्वीमानो भूत् उवाचैनम् वत्स उत्तङ्क किं ते प्रियं करवाणी इति धर्मतो हि सुश्रूषिदोस्मु

భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం దివ్యమైనది భవ్యమైనది అంటే సంస్కృత భాష దేవతల నుండి వచ్చినది మనోహరమైనది సులభంగా బోధపడేది స్వచ్ఛమూలమైన విశేష అర్థములను అనుగ్రహించే ఈ అమృత భాష అనేక భాషలకు తల్లి గీర్వానులు అంటే దేవతలు వారి యొక్క భాష ఈ అమర భాష అలాంటి సంస్కృత భారతి మాతకు నమస్కరిస్తున్నాను జయతు సంస్కృతం వర్ధతాం దేవభాషాచ సంస్కృతము జయమును పొందునగాక దేవభాష వర్ధిళ్ళుగాక Swasti